సంక్షేమంతో ప్రజలను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ నేడు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ యువతకు భద్రత కల్పిస్తున్నారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ. గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో సాధించలేనిది సీఎం వైఎస్ జగన్ కేవలం 3.5 ఏళ్లలో సాధించారన్నారు. చెప్పండి, ఆయన ఇప్పుడు కూడా జరగంది చెప్పమని ఇప్పుడు చెప్పడు. అటువంటి పరిస్థితులు తీసుకున్నప్పుడు గతంలో 20 లక్షల కోట్లు అని చెప్పి 1,80,000 కోట్లకి పరిమితమైనటువంటి చంద్రబాబు పాలనకి, ఇవాళ చూడండి 13 లక్షల కోట్లు ఎంత వస్తే అంతే చెప్పండి, దాన్ని మించి మనం చేద్దాం. ఆయన 5 సంవత్సరాల్లో సాధించలేనటువంటిది మనం 3.5 సంవత్సరాల్లో సాధి ఒక్క సమిట్ తో సాధించి చూపిస్తాడనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పటి వరకు సంక్షేమ ఆంధ్రప్రదేశ్ ను చూసాం, సో పెట్టుబడులతోటి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతోందా అనే క్వశ్చన్ కి ఆన్సర్ అయింది. ఇప్పుడు ప్రగతికి భద్రత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి భద్రత. నాడు సామాన్యుడి యొక్క జీవితం మార్చాలనేటువంటిది అడుగులు వేయడం కోసం వాడికి భద్రత ఇచ్చాడు. కరోనా సమయంలో ఆలోచించినట్లయితే ప్రజలెవరికి నోటు లేకుండా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మళ్ళీ యువతకి ఉపాధి అంటేది ఉపాధి వెల్లువ. విశాఖ తీరంలో ఉన్నాం మనం, సముద్ర తీరంలో. అటువంటి కెరటాల మాదిరిగా ఇవాళ ఉపాధి రాబోతా ఉంది. ఈ రోజు యువత అదృష్టవంతుడు. యువకుడైనటువంటి ముఖ్యమంత్రి యువత కోసం చేసిన గొప్ప ఆలోచన ఈ గ్లోబల్ సమిట్. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ అద్భుతంగా జరిగిందన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఈ సమిట్ ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని స్పష్టం చేశారు. హంగు ఆర్భాటాలు లేకుండా సమిట్ను నిర్వహించమని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఈ సమిట్ చెంపపెట్టులా మారిందని అన్నారు. ఖచ్చితంగా రాబో రోజులలో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువతకు కానీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగుపడతాయి. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఎటువంటి ఆర్భాటాలు, హంగు ఆర్భాటాలు అట్లా లేకుండా ఎంతో నీట్గా, అంటే ఫాల్స్ పబ్లిసిటీలు అలాంటివి లేకుండా చాలా చక్కగా కండక్ట్ చేయడం జరిగింది. మీరు చూసింటారు మొదటి రోజు కానీ ఇవాళ కానీ ఎవరు వచ్చారు, మొదటి రోజు దిగజారు అంబానీ గారు, ఆదాని గారు, తర్వాత జిందల్ గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా నీట్గా వచ్చేసి ఏమేమి చేస్తున్నాము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా సహకరిస్తుందని చెప్పిన విధానం కానీ, ఈరోజు బయోటెక్ సంబంధించినటువంటి సుచిత్ర గారు కానీ, లేకపోతే రెడ్డిస్ సంబంధించిన సతీష్ రెడ్డి గారు కానీ, మిగిలిన కంపెనీస్ వీళ్ళంతా కూడా చెప్పినటువంటి విధానం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా అవలంబిస్తుంది పారిశ్రామిక అనేది క్లియర్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో మంచి జరగకూడదు అని చెప్పి ప్రతిపక్షాలు పండుతున్న కుట్రను ఈరోజు తిడతలమైంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాటలలో ఈ ప్రభుత్వం ఎంత ఎంకరేజ్ చేస్తుందన్నటువంటి విషయాలు చాలా గొప్పగా వివరించడం, వాళ్ళకి నిజంగా నిద్ర లాంటి రాత్రులు అయిపోయినాయి. ప్రతిపక్షాలకు ఇంత బాగా సహకరిస్తుంటే కూడా మేము ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయాలని తలపెట్టినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు నిజంగా వాళ్ళకు నోర్లు మూతలు పడ్డాయి. ఇది నిజంగా చాలా గొప్ప అవకాశం. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక వెలుగు వెలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ చెంపపెట్టులా మారిందని అన్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. భారతదేశ చరిత్రలోనే అదానీ అంబానీని ఒకే వేదిక మీద కూర్చోబెట్టిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ ముందంజలో ఉందని అన్నారు. భారతదేశ చరిత్రలోనే అదానీ అంబానీల్ని ఒకే వేదిక మీద కూర్చోబెట్టిన నాయకుడు లేడు. ఇదే అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద దిగ్గజాల లాంటి వారే ఇక్కడికి వచ్చారు అని అంటేనే ఆటోమేటిక్గా తతిమ పారిశ్రామికవేత్తలు మొత్తం కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం అనేది జరిగింది. ఇదే కాదండి, ఫైబర్ నెట్కి సంబంధించింది అయితే ఈ రాష్ట్రంలో ఒక్క యూనిట్ కూడా లేకపోతే ఇవాళ ఢిల్లీ నుంచి కాన్పూర్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి హాజరయ్యి వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా తీసుకుని రెడీగా కూర్చున్నారంటేనే అర్థమవుతూ ఉంది. దీన్ని బట్టి పారిశ్రామికంగా ముందుకు పెడుతున్నాం అనేటువంటిది. గోబెల్ ప్రచారానికి నాంది పలికినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి చెప్పు తీసుకొట్టినట్టుగా అనేటువంటి పద్ధతిలో ఇవాళ జరుగుతూ ఉంది. మేము చెప్తా ఉన్నాం, మీ గోబెల్ ప్రచారానికి ఆపమంటున్నాం, 6 పెద్ద ప్రాజెక్టులు భారీ ప్రాజెక్టులు 13,500 కోట్ల రూపాయలతో ప్రారంభించాం, 7 ప్రాజెక్టులు భారీ ప్రాజెక్టులు 2 నెలల్లోనే ప్రారంభించబోతున్నాం, 15 భారీ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థితిలో ఈ రకమైనటువంటి గ్లోబల్ ప్రచారాన్ని కనుక చేసినట్లయితే తస్మాత్ జాగ్రత్త అనేటువంటి చెబుతూనే ఇవాళ వచ్చినటువంటి దాని ప్రకారం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళేటువంటి పద్ధతిలో ఉంటుంది. ఇది రియల్ గ్లోబల్ అనేటువంటిది కూడా కనబడుతోంది. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని అన్నారు విశాఖ పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావు. సీఎం వైఎస్ జగన్ సిస్టమ్ మీద నమ్మకంతోనే దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. 90 ఏళ్ల పోర్టు చరిత్రలో రికార్డు స్థాయిలో 74 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేస్తున్నామని చెప్పారు ఆయన.
పోర్ట్ అనేది ఏ దేశానికైనా లేదా ఏ పట్టణానికైనా డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలంటే పోర్ట్ అనేది చాలా అవసరం. మీరు చూస్తున్నారు విశాఖపట్నం, విశాఖపట్నం ఈ లెవెల్ వరకు అభివృద్ధి అయిందంటే దానికి పోర్టే కారణం. పోర్టు 90 సంవత్సరాల క్రితం వచ్చింది. అది వచ్చిన తర్వాత కదా మనకి హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఆర్ఐఎన్ఎల్ స్టీల్ ప్లాంట్ కానీ, రెయిన్ క్యాల్సింగ్ కానీ, మిగతా ఇండస్ట్రీస్ అన్నీ డెవలప్ అయినాయి. అందుకని పోర్ట్ అనేది ఒక దేశానికి, ఒక పట్టణానికి అభివృద్ధి చెందాలంటే పోర్ట్ అనేది చాలా అవసరం. కొత్తగా మనకి స్టేట్ గవర్నమెంట్ 4 పోర్ట్లు డెవలప్ చేస్తున్నాయి, భావన్పాడు అవునాయి, రామాయపట్నం అవునాయి. కానీ దీనివల్ల మనకి ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దేశంలోనే 1 టైప్ ఆఫ్ పారిశ్రామికవేత్తలు వచ్చారంటే ఇక్కడ మన యొక్క సిస్టమ్ మీద, విధానం మీద నమ్మకం ఉండబట్టే కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ 90 సంవత్సరాల చరిత్రలో, పోర్టు చరిత్రలో ఈ సంవత్సరం మేము మొత్తం రికార్డు స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్ చేస్తామంటే 74 మిలియన్ టన్స్ చేస్తున్నాం. అంటే 90 సంవత్సరాల చరిత్రలో, పోర్టు చరిత్రలో ఇది ఒక రికార్డ్. ఇదంతా మన యొక్క విశాఖపట్నం యొక్క బిజినెస్ మెన్ కానీ, స్టీవ్ డోర్స్ కానీ, ట్రేడ్ కానీ, మన ప్రజల యొక్క సహాయంతోనే మనం ఒక రికార్డు సృష్టించబోతున్నాం.